న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకొని ఆమె యద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనియ్యనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రావను వెళ్లవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్లలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగురుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగురుంపుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రావను పోవవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను. కనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండెని తన యజమానునితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకెవడును వారిని తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగెను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు, అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును
నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఎంట అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి, ఇదిగో కన్యకి అయిన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటికి తీసుకుని వచ్చెదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును కాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకుడని వారితో చెప్పెను కాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయెను కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయము వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడు ఉన్న ఆ మనుష్యుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రావను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కేళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకుని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయైనను వినబడుటయైనను లేదు, మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.